ప్రభుత్వ పదకాలకు తూట్లు పొడిచే ఉద్దేశంతో మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ సొమ్ము చేసుకోవాలని వారి ఆటలు సాగవని ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం ఎస్ఐ డి ఆనంద్ కుమార్ సిబ్బంది మరియు ఎస్ఈటి టీం కలిసి ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ మార్గాల ద్వారా కార్లో తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం బాటిల్స్ తీసుకువస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 676 మద్యం బాటిల్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 102,780 రూపాయలు ఉంటుందని తెలిపారు. పక్కన ఉండే सारे अदर लोग जो